गौरी शंकर गुर्तिंचार अधिकारलो आ तर्वात अस्वस्थतकु गुरैनटुवंटि नलुगुरिनि गाजुवाकलोने आर्के आसुपत्रिकि तरलिंचि चिकित्स अंदिस्तुन्नटुवंटि परिस्थिति उंदि। विशाखलो गत नेललो దాదాపు 45 రోజుల కిందట జరిగినటువంటి గ్యాస్ లీకేజ్కి సంబంధించి దాదాపు 22 మంది వరకు పైగా చనిపోయారు। ఇంకా ఘటన మరచిపోకముందే మరొకసారి రాత్రి 11:30 ప్రాంతంలో గ్యాస్ లీకేజ్ కావడము ఆ తర్వాత దాని బారిన పడి ఇద్దరు షిఫ్ట్ ఇన్ఛార్జీలు షిఫ్ట్లో ఉన్నటువంటి ఇద్దరు ఇన్ఛార్జీలు కూడా చనిపోవడం జరిగింది। వారి పేర్లు షిఫ్ట్ ఇన్ఛార్జ్ నరేంద్ర తర్వాత గౌరీ శంకర్ గా అధికారులు గుర్తించారు। ఆ మృతదేహాలను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది। తర్వాత అస్వస్థతకు గురైనటువంటి ఎల్వి చంద్రశేఖర్ పి ఆనంద్ బాబు డి జానకిరామ్ ఎం సూర్యనారాయణ వీరు నలుగురు కూడా అస్వస్థతకు గురయ్యారని చెప్పి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం। దీనికి సంబంధించి కూడా ప్రైమ్ 9 న్యూస్ ట్రాక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। రాత్రి 11:30 జరిగినటువంటి ఈ విశాఖలో మరో గ్యాస్ లీకేజీ జరిగింది। పరవాడలోని ఫార్మాసిటీలో గ్యాస్ లీకేజ్ కావడంతో సాయినార్ లైఫ్ సైన్సెస్ నుంచి వెలువడుతుంది గ్యాస్ రాత్రి 11:30 జరిగినట్టుగా మనకు స్థానికంగా అందుతున్నటువంటి సమాచారం। రియాక్టర్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది। పరిస్థితిని కలెక్టర్ వినయ్ చంద్ తర్వాత పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। మొత్తం గత 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏవైతే గ్యాస్ కంపెనీలు ఉన్నాయో వాటికి సంబంధించి పాలిమర్ గ్యాస్ లీకేజ్ కావచ్చు, ఆ తర్వాత మొన్న నంద్యాలలో ఉన్నటువంటి ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీకి సంబంధించి కావచ్చు, తర్వాత తాజాగా వైజాగ్లోని పరవాడలో ఉన్నటువంటి ఫార్మాసిటీలో గ్యాస్ లీక్ అయినటువంటి పరిస్థితి, సాయినార్ లైఫ్ సైన్సెస్ నుంచి వెలువడుతున్నటువంటి గ్యాస్ మూలంగా ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది, దాదాపు ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, నలుగురిని ఆసుపత్రిలో చికిత్స అందించడానికి గాను వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం। ఓవరాల్గా చూస్తే గ్యాస్ లీకేజ్ల మూలంగా విశాఖ వాసులు బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది। మొన్న ఆర్ వెంకటాపురం తర్వాత గోపాలపట్నంలోని గ్యాస్ లీకేజ్ని ఇంకా మర్చిపోకముందే ఇది జరగడం పట్ల విశాఖ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది। రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మన కలీగ్ రామకృష్ణ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు। రామకృష్ణ, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంది? ఈ సంఘటన ఎన్ని గంటలకు జరిగినటువంటి పరిస్థితి? వెరీ గుడ్ మార్నింగ్ జనతా సార్, ఇది విశాఖపట్నం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్నటువంటి కంపెనీలో జరిగింది। ఈ సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలో జరిగింది। ఇది రాత్రి 11:40 పరిసర ప్రాంత ఆ టైంలో జరిగినట్లుగా మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది। కానీ ఇది కేవలం ఈ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని తోటి కార్మికులు చెప్తున్న పరిస్థితి ఉంది। రాత్రి జరిగినటువంటి ఈ ఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలంలోని ఇద్దరు కార్మికులు మృతి చెందడం, మరొక నలుగురు తీవ్రంగా గాయపడ్డారు। వాళ్ళు గాయపడిన వాళ్ళందరినీ దగ్గరలో ఉన్నటువంటి గాజువాక ఆర్కే హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు। అందులో ఒకళ్ళ పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉందని చెప్పి కొన్ని నిమిషాల క్రితమే గాజువాక సిఐ కూడా చెప్పడం జరిగింది। కానీ దీనిలో జరిగినటువంటి గ్యాస్ లీకేజ్ వ్యవహారంలో నాణ్యత లేని పరికరాలు వాడిన కారణంగానే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది। దానితో పాటుగా సేఫ్టీ పరికరాలు ఏదైతే ఈ కంపెనీలో ఈ గ్యాస్ లీకేజ్ దగ్గర గ్యాస్ నిల్వ ఉంచినటువంటి కంటైనర్ దగ్గర వాడవలసినటువంటి సేఫ్టీ ఏది కూడా వాడలేదని చెప్పి కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు కొన్ని నిమిషాల క్రితమే ఈ కంపెనీ దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తున్నారు। మినిమం జాగ్రత్తలు కూడా తీసుకోకపోవటం వల్ల, కానీ జాగ్రత్త కావాల్సిన పరికరాలు యాజమాన్యాన్ని అడిగినట్లయితే మీరు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తున్నారని, దాని ద్వారానే
పని చేయక తప్పని పరిస్థితుల్లో ఇలాంటి కంపెనీల్లో పనిచేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కార్మికులు అని చెప్పి కార్మిక సంఘద నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెలన్నర కిందట సీఎం పర్యటించారు, తర్వాత అధికారులు పర్యటించారు, ఇన్ఛార్జ్ మంత్రులు పర్యటించారు, ప్రధాన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా పర్యటించిన పరిస్థితి విశాఖపట్నంలో ఉంది. అప్పుడు భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ అవ్వవు అని చెప్పి హామీ ఇచ్చినటువంటి నేతలు దీని మానిటరింగ్ మానేసినట్టేనా, లేకపోతే ఏం జరుగుతుంది, అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? మీరు ఇక్కడ గమనించేది ఏంటంటే, ఏది ఘటన జరిగినప్పుడు, గతంలో కూడా ఈ ఫార్మాసిటీలో అనేక మంది మృతి చెందారు, అనేక ఘటనలు జరిగినాయి, గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి. కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇలాంటి కంపెనీలన్నీ కూడా మూసివేస్తాము, దీని మీద పర్యవేక్షించవలసినటువంటి అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని చెప్పి గత ప్రభుత్వాలు చెప్పినాయి, ఈ ప్రభుత్వాలు కూడా చెప్పినాయి. కానీ సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించే ఈ అధికారులు కానీ, లేదంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసే దాని మీద పూర్తి అజమాయిషీ చేయవలసినటువంటి ఈ ఫ్యాక్టరీస్ అధినేతలు కానీ, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్లు కానీ ఘటన జరిగిన ఒకటి రెండు రోజులు మాత్రమే స్పందిస్తున్నారు. తర్వాత మిగిలిన ఫ్యాక్టరీల మీద దాని దర్యాప్తు కానీ ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, ఇది ఏ విధంగా దీన్ని నిర్వహించాలి, నిర్వహణ మీద అజమాయిషీ చేయకపోవటం వల్ల ఇలాంటి ఘటన పునరావృతం అవుతున్నాయి. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లోనే, ఈ 13 జిల్లాల్లో విశాఖపట్నం మాత్రమే ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి. ఇటు ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఇంకా గ్యాస్ లీకేజ్ అవుతుందా, దాన్ని కంట్రోల్లోకి తీసుకురావడం జరిగిందా, లేకపోతే అధికారులు ఏం చెప్తున్నారు దానికి సంబంధించి? దీని మీద ఉన్నత స్థాయి అధికారులు కూడా రావడం జరిగింది. దినకర్ గారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్తో పాటుగా నగర పోలీస్ కమిషనర్తో పాటు ఉన్నత అధికారులు, ఈ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్లు కూడా రావడం జరిగింది. కొంత లీకేజీ అరికట్టడం జరిగింది, తెల్లవారుజాము వరకు కూడా ఈ లీకేజీ అవుతూనే ఉంది. దీంతో పాటు ఈ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులే కాకుండా ఈ దాన్ని ఆనుకునే ఉన్నటువంటి ఈ గ్రామాన్ని, ఈ ఫ్యాక్టరీని ఆనుకునే ఒక తానం అనే గ్రామం ఉంది, ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆందోళనకు గురయ్యి ఉన్న వెంకటాపురంలో ఏ విధంగా అయితే ప్రజలు సంఘటన జరగకముందే సంఘటన జరిగిందో వీళ్ళందరూ కూడా భయపడి పక్క గ్రామాలకు పారిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఇంకా తిరిగి వాళ్ళ గ్రామాల్లోకి రాలేదు, ఎందుకంటే ఈ గ్యాస్ వల్ల చనిపోయారన్న సంఘటన తెలిసిన వెంటనే మిగిలిన వాళ్ళందరూ కూడా, గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇరుపొరుగు గ్రామాలకు పారిపోయిన పరిస్థితి ఉంది. అంటే గ్యాస్ లీక్ అనగానే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులతో పాటుగా మిగిలిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా భయాందోళనకు గురైపోయారు. మొన్న 10ల సంఖ్యలో మనుషులు అక్కడ వెంకటాపురంలో చనిపోవటం, తద్వారా 100ల సంఖ్యలో వీళ్ళు అనారోగ్య బారిన పడటంతో ఈ ఫార్మాసిటీలో కూడా గ్యాస్ లీక్ ఘటన తెలిసిన వెంటనే ఈ గ్రామం, తానం గ్రామ ప్రజలందరూ కూడా గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మాత్రం కాస్త తగ్గుమొహం పట్టింది. కానీ ఈ నిపుణులు వచ్చి దీన్ని పరిశీలించాలని చెప్పి గ్రామస్తులు, దాంతోపాటు పరిశ్రమలో పనిచేసే కార్మికులు కూడా కోరుతున్న పరిస్థితి. సాయినార్ లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి యాజమాన్యం దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుంది, రాత్రి నుంచి ఈ ఘటనని వాళ్ళు ఎలా చూస్తున్నారు, దీనికి సంబంధించి ఎవరైనా బాధ్యుల్ని గుర్తించడం జరిగిందా? ఎవరిని గుర్తించలేదు, వాళ్ళ నిర్లక్ష్యమే కాబట్టి ఎవరిని గుర్తించే పరిస్థితి లేదు. కార్మికులు చేసినటువంటి తప్పిదం అని చెప్తున్నారు, కార్మికులకి సరైన సేఫ్టీ ఇవ్వకపోవటం వల్ల జరిగిందని కార్మికులు చెప్తున్నారు. అదేపాటు దాంతోపాటుగా ఈ గాయపడిన నలుగురు కూడా చెప్తున్న పరిస్థితి అయితే, లోపల నాణ్యత లోపించినటువంటి పరికరాలు వాడటం, వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో సేఫ్టీ వాల్వ్స్ అవి సరిగా వాడకపోవటం, దానితో పాటు సేఫ్టీ పరికరాలు ఇవ్వకపోవటం వల్ల ఈ ఘటన జరిగింది. ఉండవలసినటువంటి నామ్స్ ప్రకారం వాళ్ళు ఇవ్వలేదు. దాంతోపాటు సూపర్వైజర్ కూడా ప్రాపర్ నైపుణ్యం గలటువంటి వర్కర్లు లేకపోవటం వల్ల, దాని మీద సూపర్వైజ్ చేయాల్సిన వర్కర్ల నైపుణ్యం లేకపోవడం వల్ల ఇలాంటి ఘటన జరిగిందని చెప్పి వీళ్ళు పోలీసులకి ప్రాథమిక సమాచారం ఇచ్చారు. దాన్నే ఈ నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఉన్న స్థాయి అధికారులు కూడా పంపించిన పరిస్థితి ఉంది. కానీ ఈ ఇలాంటి ఘటనలు గతంలో ఇలాంటి ఇదే ప్రాంతంలో జరిగి అనేక మంది మృత్యువాత పడినప్పటికీ కూడా దీని మీద పర్యవేక్షించవలసినటువంటి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్స్ కానీ, అదేవిధంగా ఈ గ్యాస్ ని ఏది ఎక్కడి నుంచి వస్తుంది, గ్యాస్ ని ఎలాంటి పరిణామాలతో దాన్ని నిల్వ ఉంచాలి, ఆ నిల్వ ఉంచినటువంటి కంటైనర్స్ దగ్గర ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలన్న దాని మీద సూపర్వైజ్ చేయవలసినటువంటి ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్, దీన్ని ట్రాక్ చేస్తూనే ఉన్నాం, మళ్ళీ మిమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది. మరొకసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. విశాఖలో మరొక గ్యాస్ లీకేజ్ అయింది, దాదాపు గోపాలపట్నంకి సంబంధించి ఘటన మరొక ముందే, వెంకటాపురం గ్రామం చుట్టూ కూడా ఇంకా విశాఖపట్నం గ్యాస్ లీకేజ్ ఆనవాళ్ళు మరొక ముందే మరొక గ్యాస్ లీకేజ్ జరగడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం, పరవాడలోని ఫార్మాసిటీలో గ్యాస్ లీక్ అయినట్టుగా మనకు మా కొలీగ్స్ ద్వారా తెలియడం జరుగుతుంది. అలాగే సాయినార్ లైఫ్ సైన్సెస్ నుంచి వెలువడుతున్న గ్యాస్
ఇప్పటివరకు కొద్దిగా కంట్రోల్ లో వచ్చిందని చెప్పి మా రిపోర్టర్ అందించినటువంటి సమాచారం ద్వారా తెలిసింది. అయితే దాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసి చుట్టుపక్కల వ్యాపింప చేయకుండా చేయవలసినటువంటి బాధ్యత మాత్రం అధికారుల మీద ఉందని మాత్రం మనం మరొకసారి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. విషవాయువులు పీల్చడం మూలంగా లోపల కంపెనీలో సాయనార్ లైఫ్ సైన్సెస్ కంపెనీ లోపల విషవాయువులు పీల్చడం మూలంగా ఇద్దరు మృతి చెందారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ తర్వాత నలుగురికి తీవ్ర అస్వస్థతగా ఉంది, ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. దాంతోపాటు షిఫ్ట్ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో నరేంద్ర గౌరీ శంకర్లు ఇద్దరూ మృతి చెందారు. వారితో పాటు పనిలో ఉన్నటువంటి రాత్రి డ్యూటీ చేసినటువంటి రాత్రి 11:40 ఈ ఘటన జరిగినట్టుగా మా కలీగ్ రామకృష్ణ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అస్వస్థతకు గురైనటువంటి వారిలో ఎల్వి చంద్రశేఖర్, పి ఆనందబాబు, డి జానకీరామ్, ఎం సూర్యనారాయణ, ఆ తర్వాత గాజువాక్లో ఉన్నటువంటి ఆర్కే ఆసుపత్రిలో వీరి నలుగురిని కూడా తరలించి వారికి ప్రత్యేకమైనటువంటి చికిత్స అందిస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ప్రభుత్వం మరొకసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫార్మాసిటికల్ కంపెనీలు కావచ్చు, ఆ తర్వాత ఎల్జీ పాలిమర్స్ లాంటి కంపెనీలు కావచ్చు, వీటిపైన దృష్టి పెట్టి అక్కడ ఒక డ్రైవ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత 45 రోజుల కిందట జరిగినటువంటి లీకేజ్ ఏదైతే ఉందో అది ఇంకా మరొక ముందే మరికొద్ది రోజుల వ్యవధి కూడా లేకున్నటువంటి పరిస్థితిలో మరొక గ్యాస్ లీకేజ్ జరగడం, అది కూడా ఫార్మాసిటికల్ కంపెనీలో గ్యాస్ లీకేజ్ జరగడంతో విశాఖ వాసుల్లో ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది, భయానికి గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రియాక్టర్ నుంచి ఇంకా గ్యాస్ లీకేజ్ అవుతున్నా దాన్ని కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి, సేఫ్టీ ప్రికాషన్స్ ఎలాంటివి తీసుకోకపోవడం మూలంగానే ఈ ఘటన తర్వాత జరిగిందని, దాని మూలంగా ఇద్దరు చనిపోయారు, తర్వాత ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, నలుగురు పరిస్థితి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అధికారులు విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ తర్వాత పోలీస్ కమిషనర్ ఆర్కే కూడా దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పి కూడా మనకు విశాఖపట్నం నుంచి అందుతున్నటువంటి వార్త. సో విజువల్స్లో చూస్తున్నాం, చికిత్స పొందుతున్నటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో ఎల్వి చంద్రశేఖర్, పి ఆనందబాబు, జానకిరామ్, ఎం సూర్యనారాయణ వీరందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి దృశ్యాన్ని మనం ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అబ్జర్వ్ చేస్తుంటే వారి యొక్క కండిషన్, వారికి చికిత్స అందిస్తున్నటువంటి డాక్టర్లు, ఆ తర్వాత వారి దగ్గర నుంచి కూడా ప్రాథమికంగా సమాచారం పోలీసులు తీసుకుంటున్నట్టుగా మనకు దృశ్యాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్ లైవ్లో చూస్తున్నాం. మరొకసారి దీనికి సంబంధించి కూడా ప్రైమ్ 9 న్యూస్ ట్రాక్ చేస్తూనే ఉంది. గత 4 రోజుల కిందట నంద్యాలలో ఉన్నటువంటి ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో వచ్చినటువంటి గ్యాస్ లీకేజ్ మూలంగా ఒకరు చనిపోయారు, తర్వాత నలుగురు పరిస్థితి విషమంగా ఉంది అని అప్పుడు చెప్పారు, తర్వాత వారందరికీ ప్రత్యేకమైనటువంటి ఆసుపత్రిలో చికిత్స ఇచ్చిన తర్వాత వారు కోలుకుంటున్నారని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్లో గత 2 నెలల్లో చూస్తే వరుసగా గ్యాస్ లీకేజ్ ఘటనలు మాత్రం స్థానికంగా ఉన్నటువంటి వారిని భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విశాఖపట్నంలోని పరవాడలోని ఫార్మాసిటీలో గ్యాస్ లీకేజ్ అయింది రాత్రి 11:40, ఆ తర్వాత దాన్ని కంట్రోల్లోకి తెచ్చామని చెప్పి మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే ఎలా ఈ గ్యాస్ లీకేజ్ ఘటన జరిగిందన్న దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మా కలీగ్ రామకృష్ణ అందించినటువంటి సమాచారం ప్రకారం అయితే అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం మూలంగా, తర్వాత కాలం చెల్లినటువంటి పరికరాలను వాటి ప్లేస్లో కొత్తగా పరికరాలను అమరించకపోవడం మూలంగా, అంటే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేకపోవడం మూలంగా కూడా ఇది గ్యాస్ లీకేజ్ ఘటనకు దారితీసిందని స్థానికంగా పనిచేస్తున్నటువంటి కార్మికుల నుంచి వస్తున్నటువంటి సమాచారం మూలంగా ఇది సమాచారం అని చెప్పి కూడా మా కలీగ్ చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూస్తే విశాఖపట్నంలోని పరవాడలోని ఫార్మాసిటీలో గ్యాస్ లీకేజ్ మూలంగా 2 కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడినటువంటి పరిస్థితి, మరి వీరికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేస్తుంది, ఆ తర్వాత యాజమాన్యం ఎవరైతే ఉన్నారో సాయనార్ లైఫ్ సైన్సెస్ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం, ఆ తర్వాత వీరికి ఎలాంటి భవిష్యత్తు చూపిస్తారన్న దానికి సంబంధించి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే గత నెల కిందట 45 రోజుల కిందట విశాఖపట్నంలో జరిగినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి, ఆ తర్వాత విశాఖపట్నానికి సీఎం వెళ్ళి అక్కడ ఆసుపత్రిలో కూడా బాధితులను పరామర్శించినటువంటి పరిస్థితి, ఇంకా ఆ గాయాన్ని మర్చిపోకముందే ఆ వాసనను, ఆ గ్యాస్ లీకేజ్కి సంబంధించినటువంటి వాసనను పీల్చి తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న వారు ఆ గాయాన్ని మర్చిపోకముందే ఈ యొక్క పరిస్థితి నెలకొనడం మాత్రం చాలా విషాదకరమైనటువంటి అంశంగా మనం భావించాలి. రైట్, చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. తర్వాత హాట్ టాపిక్ స్టార్ట్ అవుతుంది, హాట్ టాపిక్లో కీలకమైనటువంటి అంశం ప్రైమ్ 9 డిస్కస్ చేయబోతుంది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం.